నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే మొదటి ఫేజ్ ఎన్నికలు అయిపోయాయి రెండో ఫేజ్ ఎన్నికలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో మొదటి ఫేజ్ ఎన్నికలలో మొత్తం నూట రెండు పార్లమెంట్ స్థానికాలకు ఎన్నికలు జరిగితే ఇందులో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తూ అరవై రెండు స్థానాలలో సీట్లను గెలుచుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది ఆ వార్తకు సంబంధించిన అప్డేట్స్ని మీకు అందిస్తా ప్రస్తుతం దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో మొన్న ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖున మొదటి ఫేజ్ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలకు సంబంధించి నూట రెండు పార్లమెంట్ స్థానాలలో ఎన్నికలు జరిగాయి ఈ నూట రెండు పార్లమెంట్ సీట్లలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండేది బీజేపీ చేతులెత్తేసిందని ఒక వర్గం మీడియా ప్రచారం చేసింది కానీ అందులో నిజం లేదు మొదటి విడత జరిగిన మొత్తం నూట రెండు ఎంపీ స్థానాలలో భారతీయ జనతా పార్టీ అరవై ఐదు స్థానాల్లో విజయం సాధించనున్నట్లు తెలుస్తోంది అలాగే కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఇండి కూటమి కేవలం ముప్పై మూడు స్థానాలకే పరిమితమైంది మిగిలిన నాలుగు స్థానాల్లో ఇతరులు విజయం సాధించనున్నారు అంటూ తెలుస్తోంది ముఖ్యంగా తమిళనాడులో బీజేపీ కూటమి ఈసారి పది సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉందని సమాచారం ఒక మీడియా పని కట్టుకొని మొదటి పేస్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ముందంజలో ఉంది బీజేపీ వెనకుందని చెప్తుంది కానీ సర్వేల ప్రకారం ఓటు విధానం ప్రకారం ప్రజా అభిప్రాయ ప్రకారం జరిగిన నూట రెండు స్థానాల ఎన్నికలలో అరవై ఐదు సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తే ఇండి కూటమి మొత్తము కలిపి కూడా ముప్పై మూడు సీట్లకే పరిమితమైంది మిగిలిన ఒకటి రెండు స్థానాలను స్వతంత్ర అభ్యర్థులు మిగిలిన వాళ్ళు పంచుకోబోతున్నారు ఇదే వాస్తవం తమిళనాడులో కూడా ఒక తిరుగులేని శక్తిగా బీజేపీ అవతరించబోతోంది ఆ బీజేపీ కూటమి పది స్థానాలకు పైగా కైవసం చేసుకోబోతుంది అంటూ ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది ఏదైనా మొదటి పేస్ ఎన్నికల్లో నూట రెండు స్థానాల్లో బీజేపీ ఎన్ని సీట్లను గెలుచుకుంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలామంది వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయట్లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి దాంతోపాటు స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీరు చేసే ప్రతి సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం అండ్ అడ్వర్టైజ్మెంట్ కోసం కూడా నెంబర్ ఇచ్చాం ఎవరైనా మన ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఛానల్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళి కొంచెం పర్మనెంట్గా రెంటెడ్ బేస్ కెమెరాస్ కానీ సిస్టమ్స్ కానీ కాకుండా పర్మనెంట్ కొనుక్కొని ఇంకా మంచి మంచి విషయాల్ని తీసుకురావాలి అని అడుగులు ముందుకేస్తున్నా నా సపోర్ట్ నా బలం నా ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులే మీరు ఎప్పుడు అలానే సపోర్ట్ చేయండి మీలో ఎవరైనా బిజినెస్ మ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి స్టేవితాస్ అండ్ జై భారత్